హాయ్ అండి, వెల్కమ్ టు గ్రాండ్మాస్ కిచెన్ డైరీ. నేను మీ గౌత్మిని. నవరాత్రుల్లో రెండవ రోజున అమ్మవారిని శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా అలంకరించి పులిహోరను నైవేద్యంగా పెడతారు. మరి మనం కూడా పులిహోరను తయారు చేసుకుందామా? అది కూడా ఈ కాలంలో ఎక్కువగా దొరికే దబ్బకాయతో పులిహోరను తయారు చేసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా కిచెన్లోకి వెళ్ళిపోయి దబ్బకాయ పులిహోర తయారు చేసుకుని నైవేద్యంగా పెట్టేద్దాం పదండి. ఈ పులిహోర తయారు చేసుకోవడానికి ఒక పావు కప్పు ఆయిల్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక అర స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఇలా మిక్స్ చేసుకుందాము. ఆయిల్లో పసుపు వేసుకుని మిక్స్ చేసుకుని ఆ ఆయిల్ని రైస్లో వేసుకున్నట్లయితే మంచి కలర్ వస్తుందండి, చక్కగా కలుస్తుంది. పోపులో వేసే కంటే కూడా ఇలా వేసుకుంటే మనకి పులిహోర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. రైస్ని ఇలా ఉడికించి పెట్టుకోవాలి, పొడిపొడిలాడుతూ ఉండేలాగా ఉడికించి పెట్టుకోవాలి. ఇక్కడ నేను కొంచెం లావు బియ్యం తీసుకున్నాను, అందుకే అలా ఉంది. ఇప్పుడు ఇందులో మనం కలుపుకున్న పసుపు ఆయిల్ ఉంది కదా, అది వేసేసుకోవాలి. అలాగే సన్నగా తురుము పెట్టుకున్న క్యారెట్ని ఇందులో వేసేసుకోవాలి. క్యారెట్ వేసుకుంటే పులిహోర అనేది చాలా బాగుంటుంది. వేడివేడి అన్నం మీద వేసుకోండి ఇదంతా కూడా. ఒక క్యారెట్ అయితే సరిపోతుంది. అలాగే కరివేపాకు కొంచెం ఇందులో వేసుకుందాము, కొద్దిగా పోపులో వేసుకుందాము. వేడివేడి అన్నం మీద కరివేపాకు వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుందండి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాము. అలాగే మన రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఇలా వేడి అన్నం మీద వేసుకోండి. అన్ని చక్కగా కలుస్తాయి, టేస్ట్ అన్ని కూడా మనకి బాగా తెలుస్తాయి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాము. అంతా కలిసేలాగా కలుపుకోవాలి, ఎక్కడ ఉండలు లేకుండా కలిపేసుకోండి. వేడిగా ఉన్నప్పుడే ఇవన్నీ వేసుకున్నట్లయితే మనకి టేస్ట్ బాగుంటుంది. పోపులో వేసే కంటే ఇలా వేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు పోపు కోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక కప్పు ఆయిల్ వేసుకోవాలి. పులిహోరకి ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది. ఇప్పుడు ఇందులో ఒక అరకప్పు వేరుశనగ గుళ్ళు వేసుకోవాలి, పచ్చి వేరుశనగ పప్పులండి. వీటిని ఆయిల్లో వేయించుకోవాలి. ముందే వేరుశనగ గుళ్ళు వేసుకోవాలి, ఎందుకంటే ఇవి వేగడానికి టైం తీసుకుంటాయి. ఇవి కాస్త వేగాక మిగతా పోపు దినుసులన్నీ వేసుకోవాలి. ఇక్కడ వేరుశనగ గుళ్ళు కాస్త వేగాయి. ఇప్పుడు ఇందులో ఒక 4 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. వీటిని కూడా కాస్త ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్ల పచ్చిశనగ పప్పు వేసుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్ల చాయ్ మినపప్పు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేరుశనగ పప్పులు కాస్త వేగాక వేసుకోవడం వల్ల అన్ని ఈక్వల్ గా వేగుతాయండి. ఇక్కడ పప్పులు వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అలాగే ఒక పావు స్పూన్ ఇంగువ కూడా వేసుకోవాలి. పులిహోరలో ఇంగువ ఉంటే బాగుంటుంది కదా. పులిహోరలో జీలకర్ర వేయరండి చాలా మంది, మేము కూడా వేసుకోము, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి. అలాగే కారానికి సరిపడా పచ్చిమిర్చి, అలాగే ఒక 2 స్పూన్ల అల్లం ముక్కలు వేసుకోవాలి. అల్లం ముక్కలు సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. పులిహోరలో అల్లం ఉంటే చాలా బాగుంటుంది. అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకుందాము. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా అంతా కలిసేలా కలుపుకోవాలి. చూసారు కదా పోపు అనేది ఎంత చక్కగా వేగిపోయిందో, ఈ కలర్ రావాలండి. మీకు శనగపప్పు చూస్తే పోపు వేగినట్లు తెలిసిపోతుంది కదా. ఇలా వేగితేనే మనకి పులిహోరలో కానీ ఉప్మాలో కానీ పోపు అనేది బాగుంటుంది. ఇక్కడ మనకి పోపు రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఈ పోపుని మనం ఇందాక కలిపెట్టుకున్న రైస్లో వేసేసుకోవాలి. అలాగే దబ్బకాయని ఇలా రసం తీసి పెట్టుకోవాలండి. నాకు ఇక్కడ 1.5 కాయ దాకా పట్టింది. కాయలో ఉండే పులుపుని బట్టి కూడా ఉంటుంది కదా, కాయ సైజును బట్టి. ఈ సైజు కాయ అయితే 1.5 పట్టాయి, 1 కేజీ రైస్ కనమాట. ఈ దబ్బకాయ రసాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేతితో కలుపుకుంటే పులిహోర టేస్ట్ అనేది పెరుగుతుందని నాకు అనిపిస్తుంది. మీకు కూడా అనిపిస్తుందా? నేనైతే ఇలా చేతితోనే కలుపుతానండి, ఎందుకో టేస్ట్ పెరిగినట్లు అనిపిస్తుంది. చూసారు కదా అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకున్నాము పోపు, అలాగే దబ్బకాయ రసం కూడా. మన దబ్బకాయ పులిహోర రెడీ అయిపోయింది. ఇంకా అమ్మవారికి నైవేద్యం పెట్టేసుకుందాము. చూసారు కదా చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే దబ్బకాయ పులిహోర రెడీ అయిపోయింది. ఎప్పుడూ చేసుకునే నిమ్మకాయ పులిహోర, చింతపండు పులిహోరే కాదు, ఒకసారి ఇలా దబ్బకాయ పులిహోర కూడా ట్రై చేయండి. సీజన్లో దొరికే ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ తప్పకుండా తీసుకోవాలండి. మీకు కూడా దొరికినట్లయితే తప్పకుండా ఈ దబ్బకాయ పులిహోరని ట్రై చేయండి. తయారు చేసుకున్నాక ఎలా వచ్చిందో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చిందా? అయితే గ్రాండ్మాస్ కిచెన్ డైరీని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేసుకోండి. మరో మంచి వీడియోతో మీ గౌత్మి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తుంది. అప్పటిదాకా బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.